అందరికీ నమస్కారం. సంతోష ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోష సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోష ఫిల్మ్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ని ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. తమిళ చిత్రం వినోదయ సీతం తెలుగు రీమేక్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించనున్నారు. టాలెంటెడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ సముద్రకని ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన క్రేజీ అప్డేట్ బయటకొచ్చింది. ఈ క్రేజీ చిత్రం జులై 12 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనుందని సమాచారం. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ కేవలం 20 రోజులు మాత్రమే పనిచేయనున్నారని జోరుగా టాక్ నడుస్తుంది. మెగా మేనలుడు సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ ఈ ప్రాజెక్టులో కీ రోల్ చేస్తున్నారు. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సంభాషణలు అందిస్తున్నారు. మొత్తానికి ఈ అప్డేట్ పై అఫీషియల్ ప్రకటన రాకున్నా న్యూస్ ని మాత్రం తెగ ఎంజాయ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతతో కలిసి తాజాగా ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ ని కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఓ పోస్ట్ పెట్టారు. ఇది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సందర్భంగా ఆయనని కలవడం ఆనందంగా ఉందని, ఆయన ఎంతో గొప్ప వ్యక్తి మాత్రమే కాదు, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మంచి మనసున్న వ్యక్తి, ఎందరికో ఇన్స్పిరేషన్ అంటూ మహేష్ తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేశారు. దానిపై స్పందించిన బిల్ గేట్స్, న్యూయార్క్ లో ఎప్పుడూ ఎంతో ఆనందంగా ఫన్నీగా గడపొచ్చు, మీరు ఎవరిని ఎదుర్కొంటారో మీకు ఎప్పటికీ తెలియదు, నిజంగా మీ ఇద్దరిని కలవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది అంటూ రిప్లై ఇచ్చారు. ఇక అప్పటి నుంచి మహేష్ బాబుని సోషల్ మీడియాలో ట్విట్టర్ మరియు ఇన్స్టాగ్రామ్ లో బిల్ గేట్స్ ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలో ఈ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. శ్యామ్ సింగరాయ్తో సూపర్ హిట్ అందుకున్న నాని రీసెంట్గా అంటే సుందరానికి మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. నాని ప్రస్తుతం దసరా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. శ్రీకాంత్ ఓదల డైరెక్షన్లో సింగరేణి బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ నటిస్తుంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న దసరా మూవీ షూటింగ్ ఆగిపోయిందంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో దసరా షూటింగ్ ఆగిపోయిందని ఓ నెటిజన్ పెట్టిన ట్వీట్పై దసరా మూవీ డైరెక్టర్ శ్రీకాంత్ స్పందించారు. రమ్మేజీ ఫైల్తో రిప్లై ఇచ్చి అదంతా నిజం కాదంటూ ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెట్టాడు. ఈ సినిమాను SLV సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంతోష్ నారాయణ్, సత్యన్ సూర్యన్ మ్యూజిక్ అందిస్తున్నారు. హీరో శ్రీ విష్ణు ప్రస్తుతం అల్లూరి అనే మాస్ సినిమాలో నటిస్తున్నారు. ప్రదీప్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుండి తాజాగా ఫస్ట్ లుక్ విడుదలైంది. లేటెస్ట్ గా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లో శ్రీ విష్ణు పోలీస్ గెటప్ లో చేతిలో గన్ పట్టుకుని ఇంటెన్సివ్ గా చూస్తున్నారు. ఇప్పటి వరకు శ్రీ విష్ణు పోలీస్ పాత్రలో నటించలేదు. మొదటిసారిగా పోలీస్ రోల్లో సినిమా చేస్తూ ఉండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ప్రదీప్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని లక్కీ మీడియా బ్యానర్ పై బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. శ్రీ విష్ణు ఎప్పటిలాగానే ఈసారి కూడా విభిన్న కథతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమయ్యారు. కాక ఈసారి కమర్షియల్ హంగులను కూడా జోడించారు. సినిమా టికెట్ల విక్రయం విషయంలో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. సినిమా టికెట్లను ప్రభుత్వమే విక్రయించేలా, అది కూడా ఆన్లైన్ వేదికగా విక్రయించేలా రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది ఓ సవరణ చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టం వల్ల సినీ పరిశ్రమకు తీవ్ర నష్టం జరుగుతుందంటూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన కోర్టు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై స్టే విధించింది. అంతేకాకుండా ఈ వ్యవహారంపై తుది వ్యాజ్యాల విచారణను హైకోర్టు ఈ నెల 27కు వాయిదా వేసింది. ఏపీలో సినిమా టికెట్లపై ఆన్లైన్లో విక్రయం కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు తాత్కాలికంగా నిలుపుదల చేసింది. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వ నిర్ణయంపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. వరుసగా 3 సినిమాల్లో నటిస్తున్నాడు బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్. ప్రస్తుతం ఈయన నటించిన పఠాన్ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 25 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మేకర్స్ ఇప్పటి నుండే అప్డేట్లను స్టార్ట్ చేశారు. కాక ఈ సినిమా టీజర్కు సంబంధించిన ఓ వార్త నెట్టింటా వైరల్గా మారింది. ఈ సినిమా టీజర్ను శంషేరా సినిమాకి జత చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. రణ్బీర్ కపూర్ హీరోగా నటించిన శంషేరా జులై 22 విడుదల కానుంది. ఈ క్రమంలో పఠాన్ బృందం టీజర్ను శంషేరా థియేటర్లలో ప్రదర్శితం చేయాలని భావిస్తున్నారట. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. యాక్షన్ థ్రిల్లర్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో దీపిక పదుకొనే జాన్ అబ్రహం కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.
నాలుగు చిత్రాలతో బిజీగా ఉన్నారు తమిళ స్టార్ హీరో శింబో. అందులో రెండు షూటింగ్లు పూర్తి చేసుకోక ఒకటి షూటింగ్ దశలో ఉంటాయి, ఇంకొకటి ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంటాయి. ఇదిలా ఉంటే శింబు ఈ ఏడాది మూడు సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయనున్నారు. శింబు స్పెషల్ అపియరెన్స్ గా నటించిన మహా ఈ నెల 22న విడుదల కానుంది. హన్సిక ముత్వాని హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని యుఆర్ జమల్ దర్శకత్వం వహించారు. ఇక గౌతమ్ బాసుదేవ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన వెంతు తానిదాంతు కాదు చిత్రం సెప్టెంబర్ 15న విడుదల కానున్నట్లు మేకర్స్ గతంలోనే ప్రకటించారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంపై కోలీవుడ్ ప్రేక్షకులలో భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈయన నటిస్తున్న లేటెస్ట్ చిత్రం పతువాతల విడుదల తేదీని కూడా మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 14న విడుదల చేయనున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఎన్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన పోస్టర్లకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. వీటితో పాటుగా కరోనా కుమార్ అనే కామెడీ ఎంటర్టైనర్ చిత్రంలో నటించబోతున్నాడు. ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. సెలబ్రిటీలు కూడా సాధారణ మనుషులే, వారికి ఎన్నో ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. బాలీవుడ్ స్టార్స్ దీపికా పదుకొనే సారా అలీఖాన్ లాంటి వారు డిప్రెషన్ బారిన పడ్డారు. ఇక స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కండరాల సమస్యతో బాధపడుతున్నారు. ఇలానే సౌత్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కూడా తనను వేధిస్తున్న ఆరోగ్య సమస్య గురించి బయటపెట్టింది. ఇన్స్టాగ్రామ్ పోస్టులో తన సమస్యను వివరించింది. ఇన్స్టాలో యోగా వీడియోను పోస్ట్ చేసిన శృతి చాలా పెద్ద నోట్ రాసింది, శారీరకంగా నీరసంగా ఉన్నాను కానీ మానసికంగా మాత్రం దృఢంగా ఉన్నాను అని తెలిపింది. తాను కొన్ని చెడు హార్మోన్ సమస్యలతో బాధపడుతున్నానని చెప్పింది. వాటి నుంచి బయటపడేందుకు పోరాటం చేస్తున్నట్టు శృతి హాసన్ తెలిపింది. హార్మోన్ ఇంబ్యాలెన్స్ సమస్య నుంచి బయటపడేందుకు సమయానికి తినడం, నిద్రపోవడం, వ్యాయామం చేయడం చేస్తున్నట్టు రాసుకొచ్చింది. ఇలాంటి సమస్యలు జీవితానికి విసిరే సవాళ్లని, వాటిని తీసుకోవాలని ధైర్యంగా పేర్కొంది. ఇలాంటి సమస్య మహిళలకు రావడం సహజమని, వాటిని బయటకు చెప్పేందుకు అస్సలు మొహమాట పడుతుంటుంది. ప్రస్తుతం శృతి హాసన్ పోస్ట్ తెగ వైరల్ అవుతుంది. తను 3 సార్లు పెళ్లి చేసుకోవడానికి దగ్గరగా వచ్చానని తెలిపింది మిస్ యూనివర్స్ బాలీవుడ్ నటి సుస్మితా సేన్. అన్ని సందర్భాల్లోనూ దేవుడే కాపాడినట్టు చెప్పింది. ఏం జరిగిందన్నది నేను చెప్పను, దేవుడు నన్ను కాపాడాడు, ఎందుకంటే దేవుడే ఈ ఇద్దరు చిన్నారులను కాపాడుతున్నాడు. నేను గజిబిజి బంధంలో చిక్కుకుపోవాలని దేవుడు కోరుకోవడం లేదు. తన బాయ్ ఫ్రెండ్ రోమాన్ షాల్కు ఇటీవలే సుస్మిత బ్రేకప్ చెప్పింది. ఎవరైనా వచ్చి నా బాధ్యతలను పంచుకోవాలని నేను కోరుకోవడం లేదు, కానీ వీటికి నన్ను దూరంగా ఉండాలని నన్ను అడగొద్దు అని సుస్మితా సేన్ తెలిపింది. అదృష్టవశాత్తు నా జీవితంలో ఓ ఆసక్తికరమైన వ్యక్తిని కలుసుకున్నాను. వివాహం చేసుకోకపోవడానికి ఉన్న ఏకైక కారణం అతడు నన్ను నిరుత్సాహపరిచాడు. దానికి నా పిల్లలకు సంబంధం లేదు. నా జీవితంలోకి ఎవరు వచ్చినా 2 చేతులతో ఆహ్వానించేందుకు నా పిల్లలు సిద్ధంగా ఉన్నారు. వారు అందరి పట్ల ఒకే ప్రేమ, గౌరవం చూపిస్తారని చెప్పింది. ఇటీవలే వెబ్ సిరీస్ ఆర్యతో సుస్మితా సేన్ అభిమానుల ముందుకు రావడం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ప్రెగ్నెన్సీ నేపథ్యంలో ఆమె నటిస్తున్న సినిమాలు అన్నీ ఆగిపోయే అవకాశాలున్నాయని, దాంతో ఆమె సైన్ చేసిన సినిమాలు ఆగిపోవాల్సిందే అంటూ రకరకాల కథనాలు అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వరుసగా వచ్చాయి. ప్రస్తుతం ఫారెన్లో ఉన్న ఆమెను రణ్బీర్ కపూర్ త్వరలోనే లండన్కు వెళ్ళి ఆలియా భట్ను సేఫ్గా ఇండియాకు తీసుకురాబోతున్నారంటూ రకరకాల కథనాలతో పాటు కొందరు వెటకారంగా ట్రోల్స్ చేస్తూ వచ్చారు. ఈ వార్తలతో బాగా అప్సెట్ అయింది ఆలియా భట్. సోషల్ మీడియా ద్వారా తన ఆవేదనను తెలియజేసింది. మీ రేటింగ్స్ కోసం ఏది పడితే అది ఎలా రాస్తారు, ఎవరు ఎవరిని పికప్ చేసుకోవాల్సిన అవసరం లేదు, నేను మహిళను, మనిషిని, పార్సల్ను కాదు, ఎవరో వచ్చి జాగ్రత్తగా ఎత్తుకెళ్లడానికి అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. నాకు విశ్రాంతి అవసరం లేదు, ఈ విషయంలో నాకు డాక్టర్ సర్టిఫికేషన్ కూడా ఉంటుందని మీరంతా తెలుసుకోవడం మంచిది. షూటింగ్స్ విషయంలో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. నా కెరీర్ అయిపోయినట్టు ఊహించుకోకండి. ఇది 2022వ సంవత్సరం. ఇప్పుడైనా మనం ఈ పాత ఆలోచన విధానం నుండి బయటపడగలమా? నా షూటింగ్, నా షార్ట్స్ రెడీగా ఉన్నాయి, నేను వెళ్ళి షూటింగ్లో జాయిన్ అవ్వడమే తరువాయి అని తెలిపింది. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి రామానాయుడు నిర్మించిన బ్రహ్మపుత్రుడు 1988 జులై 1న విడుదలైంది. ఈ బ్లాక్ బస్టర్ మూవీ 34 వసంతాలను పూర్తి చేసుకుంది. కెరీర్ ఆరంభంలో విక్టరీ వెంకటేష్కి దక్కిన ఘన విజయాలు బ్రహ్మపుత్రుడు ఒకటి. దర్శకరత్న దాసరి నారాయణరావు రూపొందించిన ఈ చిత్రంలో టైటిల్ రోల్లో ఆకట్టుకున్నారు వెంకటేష్. ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. తమిళ సినిమా మైఖేల్ రాజ్కి రీమేక్గా రూపొందిన బ్రహ్మపుత్రులో వెంకటేష్ సరసన రజని నటించగా జయసుధ, మోహన్ బాబు, శ్రీవిద్య, బేబీ షాలిని, ప్రభా, నూతన్ ప్రసాద్
నూతన్ ప్రసాద్, అల్లు రామలింగయ్య, నగేష్, వేలు, బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, వై విజయ, జయమాలిని ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. దాసరి నారాయణరావు స్క్రీన్ ప్లే, సంభాషణలు సమకూర్చిన ఈ సినిమాకి పిఎస్ ప్రకాష్ ఛాయాగ్రహణం అందించారు. చక్రవర్తి స్వరాలు సమకూర్చిన బ్రహ్మపుత్రుడికి వేటూరి సుందరరామమూర్తి దాసరి సాహిత్యం అందించారు. నటి మీనా భర్త విద్యాసాగర్ కరోనా బారిన పడకముందే ఆయనకు బర్డ్ ఇన్ఫెక్షన్ అయినట్టు వైద్యులు చెప్పారని కళామాస్టర్ గుర్తు చేసుకున్నారు. ఏడాది జనవరిలోనే ఆయన కరోనా నుంచి కోలుకున్నారని, మీనా తల్లి పుట్టినరోజు వేడుక సందర్భంగా ఫిబ్రవరిలో తాము కలుసుకున్నామన్నారు. అప్పుడు ఆయన ఆరోగ్యంగానే ఉన్నారన్నారు. ఆ తర్వాత నెలకే ఆయన ఆరోగ్యం బాగాలేదని మీనా తనకు ఫోన్ చేసి చెప్పారని, తాను వెంటనే ఆసుపత్రికి వెళ్లి పలకరించారని, విద్యాసాగర్ ఆరోగ్యం ఏప్రిల్లో బాగా క్షీణించిందని, ఆయన ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకడంతో వెంటనే ట్రాన్స్ప్లాంట్ చేయాలని వైద్యులు చెప్పారన్నారు. దీంతో తమిళనాడు ముఖ్యమంత్రి మంత్రులను కలిసి సాయం చేయాల్సిందిగా కోరామని, వారంతా సాయం చేసినా ట్రాన్స్ప్లాంట్ కోసం అవయవం దొరకలేదని ఆవేదన వ్యక్తం చేశారు. భర్తను కాపాడుకునేందుకు మీనా చివరి క్షణం వరకు ప్రయత్నించారని అన్నారు. చిన్న వయసులోనే మీనా తన భర్తను కోల్పోవడం బాధాకరమని కళామాస్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. జుమ్మదినాథం చిత్రం 2010 జూలై 1 విడుదలైంది. అంటే హీరోయిన్ తాప్సీ నట ప్రస్థానానికి 12 ఏళ్లు పూర్తయ్యాయన్నమాట. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు కొత్త హీరోయిన్స్ని చాలా మందినే తెలుగు తెరకు పరిచయం చేశారు. నేటి బాలీవుడ్ టాప్ హీరోయిన్ తాప్సీ కూడా ఈ జాబితాలో ఉన్నారు. జుమ్మదినాథం పేరుతో కె రాఘవేంద్రరావు తెరకెక్కించిన మ్యూజికల్ డ్రామాతో తాప్సీ తెరంకెట్రం చేసింది. ఇందులో సంప్రదాయ తెలుగు సంగీతంపై డాక్యుమెంటరీ తీయడానికి ఇండియాకు వచ్చే ఎన్ఆర్ఐ శ్రావ్యగా గ్లామర్ పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న పాత్రలో ఎంటర్టైన్ చేసింది తాప్సీ. మంచు మనోజ్ హీరోగా నటించిన ఈ సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, సుమన్, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ, అలీ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తనికెళ్ల భరణి, సుధా, ఐశ్వర్య, ప్రగతి, వితికా షెరు ఇతర ముఖ్య పాత్రలు ఆకట్టుకున్నారు. స్వరవాణి, కీరవాణి బాణీలు అందించిన జుమ్మందినాథంకి వేదవ్యాస, సుధార, అశోక్ తేజ, చంద్రబోసు సాహిత్యం అందించారు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై మంచు లక్ష్మి నిర్మించారు. టాలీవుడ్లో గ్లామర్ ఉన్న అతి కొద్ది మంది క్యారెక్టర్ ఆర్టిస్టులలో సురేఖ వాణి కూడా ఒకరు. హీరో హీరోయిన్లకు అక్క వదిన క్యారెక్టర్లు చేస్తున్న భర్త అనారోగ్యం బారిన పడి మరణించిన తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. ఇక సురేఖ వాణి కూతురు సుప్రిత సినిమాల్లోకి ఇంకా ఎంట్రీ ఇవ్వకపోయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీ స్టేటస్ చాలా త్వరగా సంపాదించుకున్నారు. సురేఖ వాణి, సుప్రితలు చూడడానికి తల్లి కూతురులలా కాకుండా ఫ్రెండ్స్లా ఉంటారు. వయస్సులో కూడా డిఫరెన్స్ కనిపించదు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వీరిద్దరూ వీడియోలకు స్టెప్పులు వేస్తూ ఉంటారు. అంతేకాదు విదేశాలకు వెళ్లి మరీ ఎంజాయ్ చేయడం, ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకోవడం కామన్. ఈ విషయంలో చాలాసార్లు ట్రోల్స్కు గురయ్యారు ఇద్దరు. తల్లి కూతుళ్ళ డ్రెస్ సెన్స్పై కూడా ఎన్నో నెగిటివ్ కామెంట్స్ సోషల్ మీడియాలో దర్శనమివ్వగా, వాటన్నింటికీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుప్రిత ఘాటుగా సమాధానమిచ్చారు. మేము ఎలాంటి బట్టలు వేసుకుంటే మీకెందుకు, మీరేమైనా డబ్బులు ఇస్తున్నారా అంటూ ఆమె ప్రశ్నించారు. మా నాన్న చనిపోయినప్పుడు ఎన్ని ఇబ్బందులు పడ్డామో ఎవరైనా చూసారా? మా అమ్మ కనీసం బయటకు కూడా రాలేదని, తన తల్లిని బాధ మర్చిపోయేలా చేసేందుకు దూరంగా తీసుకెళ్లేందుకు బ్యాంకాక్ తీసుకువెళ్లినట్టు ఆమె తెలిపింది. ఈ రోజు కామెంట్స్ చేసేవారు ఎప్పుడూ తమకు కష్టాలు సాయం రారు అంటూ ఘాటుగా సమాధానం చెప్పింది సుప్రిత. గంధర్వ 8 జూలై 2022 8వ తారీఖు జులైన థియేటర్స్లో రిలీజ్ కాబోతుంది వరల్డ్ వైడ్గా. ఇప్పటికే సాంగ్స్ అండ్ ట్రైలర్ రిలీజ్ అయ్యి చాలా ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటుంది అండ్ చాలా మంచి అప్లాజ్ కూడా వచ్చింది. ఇప్పటికే మీకు ఎంతో కొంత గంధర్వ గురించి త్రూ ఇంటర్వ్యూస్, మా హీరో గారు ఇచ్చిన ఇంటర్వ్యూస్ కానీ మేము ఇచ్చిన ఇంటర్వ్యూస్లో కానీ చిన్న లైన్ ఒకటి తెలిసే ఉంటుంది. గంధర్వ ఒక యునీక్ పాయింట్ ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్లో రానటువంటి ఒక అద్భుతమైన పాయింట్. దాంట్లో అందరూ సీనియర్ ఆర్టిస్టులు, అవసరం మేరకు సీనియర్ ఆర్టిస్టులు ఉంటాం. సాయి కుమార్ గారు, సురేష్ బాబు గారు, బాబు మోహన్ గారు అండ్ పోసాని గారు, అలాగే చాలామంది సీనియర్ ఆర్టిస్టులు అవసరానికి తగ్గట్టు అందులో ఉన్నారు. ఫస్ట్ కాపీ వేసినప్పుడు చూసి సురేష్ కొండేటి గారు బయటకు వచ్చిన తర్వాత ఇంకెవరికి మీరు చూపించకండి సార్, ఇది నేను దీన్ని పూర్తి రైట్స్ నేను తీసుకొని దీన్ని రిలీజ్ చేస్తానంటంలోనే ఫస్ట్ స్టెప్ మేము అక్కడ గెలిచాము. అండ్ ఆ తర్వాత జనరల్గా ప్రమోషన్స్లో భాగంగా ఎక్కడికి వెళ్ళి మేము షో చేసినా కానీ మంచి అప్లాజ్ రావడం. 8 జూలైకి మూవీ రాబోతుంది, అందరూ వెళ్ళి అక్కడ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రేక్షకులందరినీ వెళ్ళి చూసి బ్లెస్ చేసి మీ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చెప్తే ఇది డెఫినెట్లీ మీ సినిమా అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో కూర్చొని సరదాగా చూసే అన్ని వర్గాల వారిని ఒప్పించేలాంటి సినిమా ఒకటి చేసామండి.
థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు అవర్ హీరో. సో మచ్ అండి. ఇప్పుడు మీ సపోర్ట్ ఎప్పుడు చాలా బాగుంది మాకు, అలాగే ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నా. అండ్ గంధర్వకి వస్తే, గంధర్వ ఈ ఫిలిం చూస్తేనే, మీకు టైటిల్ చూస్తేనే చాలా కొత్తగా అనిపిస్తుంది, ఏంటి గంధర్వ, గంధర్వుడు ఎందుకు అని. సో అలాంటి క్యూరియాసిటీతో మొదలయ్యే కథ అండి ఇది. సినిమా అంతా కూడా మీకు ఒక ఒక థ్రిల్లర్ చూసినప్పుడు ఒక ఒక టైప్ ఆఫ్ మనకి ఫీల్ వస్తుంది చూడండి లోపల. ఆ ఫీల్ని ఒక ఫ్యామిలీ డ్రామాలో చూస్తారండి సినిమాలో. అది ఎందుకంటే థ్రిల్లింగ్ ఎలిమెంట్సే కానీ వెరీ గుడ్ ఫ్యామిలీ డ్రామా విత్ ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ అన్నమాట. సో ఈ సినిమా చాలా బాగా వచ్చింది. ఈ జూలై 8th రిలీజ్ అవ్వబోతుంది సినిమా. సో చూసిన వాళ్ళందరూ కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు సినిమాకి. పాటలే కానీ, సాంగ్స్ అండ్ సీన్స్ కానీ, కామెడీ సీన్స్ కానీ అన్నీ కూడా చాలా బాగా ఎంజాయ్. నేను ఇందాక చూస్తున్న థియేటర్లో చాలామంది అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, బాగా అరుస్తున్నారు వీళ్ళలో. సో చాలా హ్యాపీగా ఉంది. సో ఈ సినిమా అంటే థియేటర్లో చూసినప్పుడు అందరూ ఎంజాయ్ చేస్తుంటే చేసిన వాళ్ళకి ఎంత హ్యాపీగా ఉంటుందో అంత మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. అలాగే సురేష్ కొండేటి గారు ఫస్ట్ ఆడియన్ ఆయనే అండి మా సినిమాకి. సో ఫస్ట్ ఆడియన్గే మేము ఆయనకి బాగా నచ్చిందని చెప్పారు. సో నచ్చి ఆయన ఈ సినిమా తీసుకున్నారు. సో ఆయన సినిమా రిలీజ్ చేయడం మా సినిమాకి చాలా ప్లస్ అయిందండి. ఎందుకంటే మేము సినిమా చేస్తాం, మా వర్క్ అక్కడితో అయిపోయింది, బట్ దాన్ని ముందు తీసుకెళ్ళడానికి ఒక వ్యక్తి కావాలి. అలాగే సురేష్ కొండేటి గారు ముందుకొచ్చి మాకు సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఖచ్చితంగా జూలై 8th సినిమా చూడండి. ఈ గంధర్వ కథ గురించి చెప్పాలంటే, డైరెక్టర్ అప్సర్ గారు ఈ కథని చాలా కాలం నుంచి దాన్ని రాసుకుంటున్నారు. ఒక అది ఒక సైన్స్ ఫిక్షన్ అని చెప్పలేము, ఒక ఫ్యామిలీ డ్రామా అని చెప్పలేము, ఇంకా కామెడీ ఉందంటే అన్ని రకాల ఆడియన్స్ని అట్రాక్ట్ చేసే సినిమా అండి ఇది. సో ఈ ఈ కథ మీరు ఖచ్చితంగా కొత్తగా ఫీల్ అవుతారు, ఇది నేను నమ్ముతున్నాను. సో ఖచ్చితంగా ఫ్యామిలీని తీసుకుని మీరు అందరూ సినిమాకి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమా చూసిన తర్వాత నాకు నిజంగా యాక్టింగ్ తోటి బాగా నచ్చి వెంటనే చెప్పడం జరిగింది. సో ఆ తర్వాత ఎడిటింగ్లో చిన్న చిన్న కరెక్షన్ తోటి అసలు చాలా అద్భుతంగా నచ్చింది. ఎట్టి పరిస్థితి మళ్ళీ మా ఎస్కే ఫిలిమ్స్కు మంచి సినిమా ప్రేక్షకులకు అందిస్తున్నాను అనే కాన్ఫిడెంట్ తోటి ఈ సినిమా తీసుకున్నాను. ఇప్పుడు వచ్చిన స్పందన చూసి సూపర్, ఇంకా మనకు ఫుల్ కాన్ఫిడెంట్గా ఉండొచ్చు. సో నాది ఏదైతే నమ్మకం ఉందో ఆ నమ్మకంతో నేను ఏ సినిమా చేశాను, అలాగే అదే నమ్మకంతో ఇప్పుడు ఈ సినిమా చేశాను అనిపించి, అలాగే ఇప్పుడున్న ఇప్పుడు ఆడియన్స్ ఇన్ఫ్లుయెన్స్తో కొంతమంది ఆడియన్స్ చూపించింది అప్పుడు తర్వాత 100% కాన్ఫిడెంట్గా నాకు నమ్మకం ఏర్పడింది. సో డెఫినెట్గా మరో బ్లాక్ బస్టర్ మా బ్యానర్కి అందించిన మా దర్శక ధీరుడు అనుకోవచ్చు నాకు అప్సర్ గారికి. జార్జ్ రెడ్డి వంగవీటి తర్వాత ఆయనకు హ్యాట్రిక్ సినిమా ఇది అందిస్తున్నామని కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను. సో ప్రపంచవ్యాప్తంగా జూలై 8th ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. సో మళ్ళీ ఎక్కువ రేట్లు ఏం కాదు, సేమ్ గవర్నమెంట్ నిర్ణయించిన రేట్లకి ఈ సినిమాని అదే రేట్లతోటి ఈ సినిమా విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి తల తెప్పకుండా చూసే గొప్ప సినిమా ఇది, అంత మంచి సినిమా ఇది. సో డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది, అలాగే మీరు అందరూ కూడా ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తి కోరుకున్నాను. జూలై 8th రిలీజ్ అవుతుంది. సో నాకు తెలిసి రిలీజ్ ముందే ఇంకో మా 3-4 షోలు వేస్తాను, మీరు చూడండి, మీకు నచ్చితే ఇంకో 100 మందికి చెప్పండి. అంత కాన్ఫిడెంట్గా ఈ సినిమా నేను చెప్తున్నాను, అంత బాగా నచ్చుతుంది. ఆ నమ్మకంతో నేను ఈ సినిమా తీసుకోవడం జరిగింది. సో మీరందరూ నా గత సినిమాల్లాగా ప్రేమిస్తే జర్నీ కానీ, షాపింగ్ మాల్ కానీ, ఎన్ని సినిమాలు ఎలా పెద్ద పెద్ద హిట్లు చేశారో కంటెంట్ నమ్ముకొని చేసిన సినిమాలు అన్నీ, అలాగే ఈ సినిమా కూడా నన్ను ఆదరించాలని ఆదరిస్తారని మనస్ఫూర్తి కోరుకున్నాను. సో నాకు ఈ అవకాశం కల్పించినందుకు మరొకసారి థ్యాంక్స్ చెప్పుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా ఎస్ట్రేంజ్ వైఫ్ రమ్య రఘుపతి, మేము విడిపోయి 8 అయింది. హిందూపురంలో అక్కడ ఇక్కడ కొన్ని మోసాలకు పాల్పడి, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్కి పాల్పడి ఇబ్బంది పెట్టి, అక్కడి నుంచి దాదాపు 7-8 తర్వాత హైదరాబాద్కు వచ్చి, 1-2 సంవత్సరాల్లో ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా ఇక్కడ ఫైనాన్స్ ఎక్కడ పడితే అక్కడ తీసుకుని చిన్న చిన్న వాళ్ళని మోసం చేసి పట్టుబడి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయిన తర్వాత సెటిల్ చేసుకుని ఎఫ్ఐఆర్ కాకుండా మళ్లీ ఇక్కడి నుంచి బెంగళూరుకు వెళ్లి అక్కడ ఒక బ్లాక్ మెయిల్ ఛానల్ తో టైఅప్ అయ్యి నా గురించి వదంతులు స్ప్రెడ్ చేస్తూ, నా డైవర్స్ గురించి మాట్లాడుతూ అక్కడ వ్యాఖ్యలు చేస్తుంది. నేను ఈ యొక్క సెవరల్ క్రైమ్స్ అయిన తర్వాత నన్ను డబ్బులు అడిగిన తర్వాత నేను మళ్లీ 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. పెద్దవాళ్ళని ఇంట్లో 50 లక్షల కోసం పీడించడం జరిగింది. ఇన్ని సిచ్యువేషన్స్ తర్వాత ఎంతో మంది ఇంటి మీద పడి గొడవ చేస్తున్న టైంలో డైవర్స్ నోటీస్ నేను పంపించి 1 మంత్ అయింది. డైవర్స్ నోటీస్ పంపించిన వెంటనే
ఈ యొక్క వదంతులు నాకు పెళ్లైందని, నాకు పెళ్లి కాబోతుందని రకరకాల డైవర్షన్ టాక్టిక్స్ చేసి ఈరోజు నా కెనడా ఛానల్స్ కు వెళ్లడం, అక్కడికి నేను వెంటనే వెళ్లడం, నేను అక్కడ మాట్లాడడం, క్లియర్ గా క్లారిటీ ఇవ్వడం టాప్ ఛానల్స్ అన్నిటికీ కూడా, ఇవాళ కర్ణాటక ప్రజల నుంచి కూడా నాకు సపోర్ట్ ఉంది. ఈ రోజున మళ్లీ హైదరాబాద్ లో ఈ ఇష్యూ స్టార్ట్ చేస్తున్నట్టు జరుగుతుంది. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, డైవర్స్ జరుగుతున్నది. ఈ రోజున జరుగుతున్న నేను పడ్డ 8 ఏళ్ల హింస, నాకు జరిగిన బ్లాక్ మెయిల్, అదేవిధంగా జరిగినటువంటి పీపుల్స్ ఫైనాన్స్ స్కామ్స్ ఇస్ అన్ ఇన్సల్ట్ ఫర్ మీ. కాబట్టి నేను డైవర్స్ తీసుకుంటున్నాను. దీనికి పవిత్ర లొకేషన్ లింక్ చేసి దానికోసం డైవర్స్ తీసుకుంటున్నాను, కొత్త యాంగిల్ తీసుకురావడం అనేది చాలా తప్పు. ఖచ్చితంగా పవిత్ర లొకేషన్ కూడా దీని గురించి మాట్లాడుతుంది. మా రిలేషన్షిప్ మా ఫ్రెండ్షిప్ మాది, ఎప్పుడు మేము స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాం. నేను భయపడాల్సిన అవసరం లేదు. తప్పు చేస్తే భయపడాలి, చేత కాకపోతే భయపడాలి. ఈ రెండు గుణాలు నా దగ్గర లేవు. దయ్యాలకు భయపడం, దేవుడికి భయపడతాం. క్లియర్ గా మీడియా సోదరులందరికీ కూడా ప్రజలకు చెప్తున్నాను, అవర్ హార్ట్ ఇస్ క్లియర్ విత్ ఆల్ ప్రూఫ్స్. నేను అక్కడ మాట్లాడాను, మళ్ళీ ఇక్కడ కూడా అవసరమైతే మాట్లాడతాను. నేను ఊళ్ళో లేనిప్పుడు మీరు అందరూ కూడా దయచేసి, మా వాళ్ళు కూడా మాట్లాడతారు, మా అందరికి కూడా అర్థం చేసుకుని మీరందరూ మాకు సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. నేను తెలుగు ఇండస్ట్రీలో కొత్తది కాదు. నేను చాలా సంవత్సరాల నుంచి తెలుగులో యాక్ట్ చేస్తున్నాను. కన్నడ నుంచినే వచ్చాను, తెలుగులో చాలా మీరు అందరికి దగ్గర అయ్యాను. అంటే ఇప్పుడు నాకున్న ప్రాబ్లం మీతో చెప్పాలని ఈ వీడియో పంపిస్తున్నానండి. నాకు ఇప్పుడు నరేష్ గారు ఎవరు, నరేష్ గారు ఏమని మీరు అందరికీ తెలుసు, అది నేను కొత్తగా చెప్పే అవసరం లేదు. తర్వాత ఆయన గురించి, ఆయన ఫ్యామిలీ గురించి నేను చెప్పే అవసరమే లేదు. కానీ ఇక్కడ బెంగళూరులో రమ్య అని, నరేష్ గారు వైఫ్ అని వచ్చి నా మీద మీడియాలు అంత చెడ్డగా మాట్లాడి, నేను వాళ్ళిద్దరి మధ్య వచ్చి వాళ్ళ డివోర్స్ కి ఇబ్బందిగా ఉన్నాను, మనము రిలేషన్షిప్ లో ఉన్నాము, మనం పెళ్లి చేసుకున్నామని ఇక్కడ మీడియాలంతా చెప్పేసి నన్ను చాలా టార్గెట్ చేసి విక్టిమ్ లాగా చేసేసిందండి. ఇది నాకు చాలా మనసుకి బాధపడే విషయము. తర్వాత ఐ ఫీల్ లైక్ వై దిస్ ఆల్ దిస్ ఈజ్ హ్యాపెనింగ్ టు మీ అని నాకు అనిపించింది. తర్వాత నరేష్ గారు బెంగళూరుకు వచ్చి అంత మీడియాలో మాట్లాడిన జరిగింది. నేను కూడా వెళ్లి ఈరోజు ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ ఎనీబడి అని పబ్లిక్ కి చెప్పాలనే సిచ్యువేషన్ వచ్చేసింది. ఇది నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే ఫ్యామిలీ మ్యాటర్ ఉంటే, నాకు హస్బెండ్ కావాలని ఒక కోరిక ఉంటే అది మనము ఫ్యామిలీలోనే ఇది సెట్ చేసుకోవాలి. ఆయన నరేష్ గారు హైదరాబాద్ లో తెలుగులో యాక్టర్, ఫేమస్ యాక్టర్, ఆయన వైఫ్ అని చెప్పి అక్కడ బెంగళూరులో వచ్చి చేయడం అనేది ఎందుకు? వై? బికాజ్ ఇఫ్ షీ క్లెయిమ్స్ దట్ ఐఎమ్ హిజ్ వైఫ్ అని చెప్తే అక్కడ కదా చేయాలి. హైదరాబాద్ లో కూడా అందరినీ పిలిచి నాకు ఇలాంటిది ఏదో జరుగుతుంది, నాకు నా లైఫ్ లో ప్రాబ్లం ఉంది అని అక్కడ చేయాలి. పెద్దవాళ్ళు ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు దానికి సపోర్ట్ చేసి ఏం చేయాలని వాళ్ళు చేస్తారు. బెంగళూరుకు వచ్చి అంత చాలా బ్యాడ్ గా నన్ను ప్రెజెంట్ చేసి అలా చేసేసారు. ఇది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. బట్ ఎనీవే ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు సపోర్ట్ మీ అండ్ నరేష్ గారు. దిస్ ఇస్ ఆల్ ఐ కెన్ సే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు నేను నిర్మించిన ప్రముఖ దర్శకుడు శరత్ దర్శకత్వంలో శ్రీ అక్కినే నాగేశ్వర గారు నటించిన కాలేజీ బుల్లోడు చిత్రం రిలీజ్ అయ్యి కరెక్ట్గా 30 సంవత్సరాలు అయింది. జూలై 2వ తారీఖు 1992 సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ చిత్రం ఎంత ఘన విజయం అయిందో మీ అందరికీ తెలుసు. దానికంటే ముందు ఆ చిత్ర నిర్మాణ ప్రయాణం, అక్కినే నాగేశ్వరతో నా ప్రయాణం 2 నిమిషాలు చెప్పాలని అనుకున్నాను. 1972 నుంచి అక్కినే నాగేశ్వరతో నాకు పరిచయం, అంటే దాదాపు 50 సంవత్సరాలు. ఆయనతో ట్రావెల్ చేస్తున్న సందర్భంగా లక్ష్మీ ఫిలిమ్స్లో ఒక ఉద్యోగిగా నా బాధ్యత నిర్వహణలో ఆయన దగ్గరికి అప్పుడప్పుడు వెళ్ళటం, ఆయనతో
పరిచయం బాగా చనువుగా మారడం నా అదృష్టంగా భావించేవాడిని. ఆయన ప్రతి బర్త్డేకి నేనే ముందుండి నేనే అక్కడ ఏర్పాట్లన్నీ చూసి చేసేవాడిని. అటువంటి అక్కినే నాగేశ్వరతో నేను ఒక సినిమా నిర్మించాలనే కోరిక వెళ్ళబుచ్చటం, ఆయన వెంటనే ఓకే అంటాం. 1991లో నేను మొదలుపెట్టిన ఫస్ట్ పిక్చర్ ప్రాణదాత రిలీజ్ అయింది, సూపర్ హిట్ అయింది. తర్వాత 1992లో కాలేజీ బుల్లోడ్ రిలీజ్ అయ్యి ఎంత ఘన విజయం అయిందో మీ అందరికీ తెలుసు. కానీ అటువంటి సినిమా రిలీజ్కి నేను పడ్డ కష్టాలు కూడా ఒకసారి చెప్పాలని, దాదాపు చెన్నైలో కానీ హైదరాబాద్లో కానీ 50-55 ప్రొజెక్షన్లు వేశాను బిజినెస్ షోస్. ఎవరికీ నచ్చల, కారణం అక్కినే నాగేశ్వరరావు గారితో ఈ ఫ్లవరీ షర్ట్స్ ఏంటి, ఈ డిస్కో శాంతితో డ్యాన్సులు ఏంటి, ఈ వ్యవహారం ఏంటి, నువ్వెంత ఆయన అభిమానం అయితే మాత్రం ఇలా చేయటం ఏంటి, సీతారామయ్య గారి మనోరాలు నువ్వే నిర్మించిన ప్రాణదాత, తర్వాత కాలేజీ బుల్లోడు విజయవంతం అవుతుందని మాకు ఎవరికీ నమ్మకం లేదని పంపిణీదారులు అందరూ బ్యాకౌట్ అయ్యారు. అలా ఒక 3 నెలలు గడిచిపోయింది. నా సినిమా పూర్తి చేసి నాగేశ్వరరావు ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్ళారు. 3 నెలల తర్వాత తిరిగి రావటం ఆయన వస్తున్నది కూడా నాకు తెలీదు. నేను మామూలుగా పిక్చర్ ప్రింట్ తీసుకుని, ఆ రోజుల్లో ప్రింట్ సెన్సార్ హైదరాబాద్లో, ఇక్కడ కార్యక్రమాలన్నీ చెన్నై అయితే సెన్సార్ మాత్రం హైదరాబాద్ ఉండేది తెలుగు సినిమాలకి. అటువంటి సందర్భంలో ఫ్లైట్లో నాగేశ్వరరావు నాకు కనపడ్డారు. ఏంటి ప్రసాద్, ఏంటి సంగతులు, సినిమా రిలీజ్ అయిందా, ఎలా ఉంది అని వివరాలు అడిగితే, సినిమా రిలీజ్ అవ్వలేదు సార్, డిస్ట్రిబ్యూటర్లకు ఎవరికి నచ్చలేదు, అందుకని నేనే సెన్సార్ చేయించి దగ్గరుండి రిలీజ్ చేసుకోవాలని చూస్తున్నాను, రామానాయుడు గారు లాంటి డిస్ట్రిబ్యూటర్ని బతిమాలుకుని రిలీజ్ చేస్తున్నాను, నేనే సొంతంగా రిలీజ్ చేస్తున్నానని చెప్తే ఆయన కొంచెం అమెరికా నుంచి రాగానే కొంచెం ఫీల్ అయినట్టుగా ఆయన హావభావాల్లో నేను గమనించాను. ఫ్లైట్ దిగిన తర్వాత నాగేశ్వరరావు నా దగ్గరికి వచ్చి, ప్రసాద్ రేపు మార్నింగ్ ఇంటికి బ్రేక్ఫాస్ట్కి వస్తావా అని అడిగారు. అదేంటి సార్, తప్పకుండా వస్తాను, నేను మీతో కలిసి చాలా రోజులైంది కదా, కాసేపు కూర్చోవాలని కూడా నాకు ఉందానంటే వెళ్ళాను. వాళ్ళ ఇంటికి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాను. హలో, వాళ్ళ ఇంటికి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళటం, ఆ తర్వాత ఆయన ఆఫీస్ రూమ్లో కూర్చుంటే ఆయన టేబుల్ మీద ఒక చెక్కు పెట్టి ఇదిగో ప్రసాద్ ఇది తీసుకో అన్నారు. నేను ఆయనకి ఎంతైతే రెమ్యునరేషన్ ఇచ్చానో అంత అమౌంటు ఒక చెక్కు రూపేణ నాకు రిటర్న్ ఇవ్వడానికి ఆయన ప్రిపేర్ అయ్యి చెక్కు టేబుల్ మీద పెడితే, వెళ్ళేవారు సార్ మీరు పనిచేసిన దానికి మీ రెమ్యునరేషన్ మీరు తీసుకున్నారు, కానీ నేనేం మీకేం ఊరికనే ఇవ్వలేదు, మీరు నాకు అలా వద్దు, నేనేదో రిలీజ్ ప్లాన్ చేసుకున్నాను సార్, మీరు సినిమా నన్ను ఆశీర్వదిస్తే చాలు సినిమా విజయవంతం అవ్వాలని చెప్పాను అంటే సంతోషించి ఆశీర్వదించి పంపించారు. జూలై 2, 1992లో సినిమా రిలీజ్ అవ్వటం, గొప్ప విజయం సాధించటం, ఘన విజయం. ఎంతటి ఘన విజయం అంటే పంతానికి నేను ఆ సినిమా 100 డేస్ ఫంక్షన్ విజయవాడలో చేయాలని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఫిక్స్ అయ్యి, దుక్కిపాటి బసవరావు గారు అక్కినే నాగేశ్వరరావుని ఆశీర్వదించి బంగారు కంకణం, స్వర్ణ కంకణం, గోల్డ్ కాలేజీ బుల్లోడ్ లాకెట్టు అలంకరించి చిరంజీవి గారు ముఖ్య అతిథిగా అట్టినే నా ఫంక్షను చాలా గ్రాండ్గా చేశాను. అలాంటి సినిమా ఈ రోజుకి 30 సంవత్సరాలు అయిందంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. ఏదో నిన్నగాక మొన్న ఆ విజయాన్ని ఆస్వాదించినట్టుగా నాకు ఉంది. ఆ సినిమా 100 డేస్ ఫంక్షన్లోనే చిరంజీవి గారు అక్కినే నాగేశ్వరరావుతో యాక్ట్ చేయాలనే కోరిక వెళ్ళబుచ్చటం కూడా ఆ ఫంక్షన్ వేదిక మీద ఆయన వెళ్ళబుచ్చారు. ఆ తర్వాత ఆవిర్భావమే మెకానిక్ అల్లుడు, నాగేశ్వరరావు గారు చిరంజీవి గారు కలిసి చేసిన సినిమా మెకానిక్ అల్లుడు. అలా అక్కినే నాగేశ్వరరావుతో నా ప్రయాణం దాదాపు 50 సంవత్సరాలు ఎంతో చనువుగా, ఎంతో ప్రేమగా ప్రసాద్ అని పిలిచి
ఎప్పుడు ఇంటికి వెళ్ళినా కానీ మర్యాదగా ఆయన ఆఫీస్లో కూర్చోబెట్టి సినిమా విషయాలన్నీ కనుక్కుంటూ ఉండే నాగేశ్వర గారు అటాన్ మరణం కూడా నాకు చాలా బాధ కలిగించి, ఆయన 100 సంవత్సరాలు జీవించాలని నేను అనుకున్నాను, కానీ అలా నా కోరిక నెరవేరలా. ఈ కాలేజీ పుల్లోడు చిత్ర నిర్మాణంలో నాకు సహకరించిన దర్శకుడు శరత్, రాజ్కోటి, మురళీరామయ్య, మహీధర్ అందరూ, ప్రతి ఒక్క టెక్నీషియన్, మేకప్, కాస్ట్యూము, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరికీ మరొక్కసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ఘన విజయాన్ని మరొక్కసారి మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో. థ్యాంక్ యూ. ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం ఫిల్మ్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పటి నుంచి అప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.